కరకరలాడే చికెన్ సిక్స్టీ ఫైవ్ టేస్టీగా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి సింపుల్గా ఈజీగా చికెన్ సిక్స్టీ ఫైవ్ రెసిపీని ఇంట్లోనే ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఒకటి చూపిస్తున్నాను చూడండి పైనుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది చికెన్ అయితే సో తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేయండి వీడియోని కొత్తగా చూసేవారు లైక్ చేయండి ముందుగా అర కేజీ చికెన్ని కడిగి తీసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కూడా ముక్కలకు బాగా పట్టించాలి తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా కారం పొడి వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మంచిగా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ముక్కలన్నింటికి పట్టేలాగా తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను కార్న్ఫ్లోర్ లేకుంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకున్నాను చూడండి ఇలా ఉంటుంది టెక్చర్ అయితే దీన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడే ఫ్రై చేసుకోవచ్చు ఇలా మనం బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అంతా కూడా ఒకేసారి ఫ్రై చేస్తున్నాను వెంటనే కదపకూడదండి అలాగే ఒక త్రీ టూ త్రీ మినిట్స్ అలాగే ఉంచి మెల్లిమెల్లిగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా ఫ్రై అవుతాయి అందువల్ల అలాగే ఉంచకూడదండి ముక్కలను మాటిమాటికి ఇలా కలుపుతూ ఉండాలి సో మీరు కావలస్తే సార్లు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ తక్కువగా ఉందనుకున్నప్పుడు సో ఈ విధంగా మనం మంచిగా కరకరలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకుని మంచి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా ఇప్పుడు వేరే ప్లేట్లోకి వేసుకుంటున్నాను తర్వాత ఘాట్లు పెట్టుకున్న మిర్చిని అదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మిర్చి ఈ విధంగా ఘాట్లు పెట్టడం వల్ల ఆయిల్ మనకు చిల్లకుండా ఉంటుంది కాబట్టి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి పైనుండి ఇలా కొద్దిగా కారం పొడిని డస్ట్ చేస్తున్నాను పైనుండి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుని ఇలా గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి మరికొద్దిగా ఆనియన్స్ వేసుకుంటే వేడి వేడిగా కరకరలాడే చికెన్ సిక్స్టీ ఫైవ్ రడి చూడండి ఎంత బాగుందో తప్పకుండా మీరు ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి